మూల కేంద్రం. ఇది ఒక సర్కిల్ అనుకుందాం, ఇది ఒక సర్కిల్, ఇది టూ సర్కిల్స్ ఇక్కడ నుంచి ఇది ఇది ఇదొక ఈ పాయింట్ అని చూడు. ఈ పాయింట్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయడం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎట్లా ఈ రెండు సర్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇది ఎస్ అనుకున్నాం, ఇది ఎస్ డాష్ అనుకున్నాం, ఇది టూ సర్కిల్స్. ఈ ఎస్ అనే ఒక సర్కిల్, ఎస్ డాష్ అనే ఒక సర్కిల్, టూ సర్కిల్స్ ఇక్కడ ఖండించుకున్నాయి, ఇక్కడ కూడా ఖండించుకున్నాయి. సో ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఈ పాయింట్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇంతకుముందు టూ పాయింట్స్ అనేవి మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఎట్లా? సెంటర్ పాయింట్స్, టూ సర్కిల్స్ ఇవి ఎట్లా ఉన్నాయి? స్పర్శించుకున్నాయి, ఓన్లీ టచ్ అయినాయి. అయినప్పుడు దీని సెంటర్ పాయింట్ ఒక ఫార్ములా ఉంది, C1 C2 అనేది మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే మనం ఫైండ్అవుట్ చేయాలి. ఈ పాయింట్ అనేది ఎలా ఫైండ్అవుట్ చేద్దాం? ఒక ప్రాబ్లం ద్వారా చూద్దాం. ప్రాబ్లం నెంబర్ టెక్స్ట్ బుక్లో అయితే 6, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషను. అలానే ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. మొత్తం మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ 1, 2, 3. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, లెట్ దీన్ని ఎస్ అనుకుందాం, దీన్ని ఎస్ డాష్ అనుకుందాం, దీన్ని ఎస్ డబుల్ డాష్ అనుకుందాం. 3 ఈక్వేషన్స్, ఈక్వేషన్ 1, 2, 3. మనకేం కావాలి? ఒక పాయింట్ అనేది మూల కేంద్రం అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. మూల కేంద్రం అనేది ఫైండ్అవుట్ చేయాల్సినప్పుడు ఇప్పుడు మనం ఏంటి, ఎస్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఎస్ డాష్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఏంటి, టూ సర్కిల్స్ కాబట్టి. అప్పుడు ఏమనుకుంటాం, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 చేద్దాం ఫస్ట్. ఎందుకని, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అంటే అది ఉమ్మడి జాబితా కానీ ఉమ్మడి స్పర్శరేఖలకు కానీ ఇది 0 చేస్తేనే ఇక్కడ ఇచ్చిన ఒక స్ట్రైట్ లైన్ రుక్త రేఖకి ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 చేస్తే ఎస్ ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 మైనస్ ఆఫ్ ఎస్ డాష్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 మైనస్ ఇంటూ ఇక్కడ బయట మైనస్ ఉంటే లోపల ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూ, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇది వై స్క్వేరు, ఇది మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 4x మైనస్ 4x ప్లస్ 2x అంటే మైనస్ 2x. మైనస్ 6y ప్లస్ 4y అంటే మైనస్ 2y. ప్లస్ 5 ప్లస్ 1 అంటే ప్లస్ 6. ఇక్కడ టోటల్గా ఏం కామన్ తీయచ్చు, మైనస్ 2 అనేదాన్ని కామన్ తీద్దాం. 2 అనేదాన్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. టోటల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ అనేది కామన్ తీసినప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. మనకు వచ్చిన ఈక్వేషన్ అంటే ఇది ఒక ఈక్వేషన్ అనుకుంటాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ 4 అనుకుంటాం. ఇప్పుడు ఏంటి, మనం ఈక్వేషన్ నెంబర్ 1, 2 సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇదేంటి ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0 అని. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ ఎస్ ఈక్వేషన్ నెంబర్ 2, 3 సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటి దాన్ని బట్టి మనం పాయింట్ అనేది ఫైండ్అవుట్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఎస్ ఎస్ డాష్ తీసుకుందాం. ఇది ఎస్ డాష్ అయినప్పుడు ఇది ఎస్ డబుల్ డాష్ అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0 అనుకుందాం.
ఈ రెండు జీరో చేద్దాం ఈక్వేషన్ నెంబర్ టూ ఈక్వేషన్ నెంబర్ త్రీని. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ వన్. ఇదొక ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ టూ అంటే ఎక్స్ డాష్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ టూ వై ఈక్వల్ టు జీరో. ఈ టూ ఈక్వేషన్స్ ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ వన్, ఇది యాస్టీజ్ రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ అనేది లోపల వాల్యూస్ చేంజ్ అవుతాయి, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు ఏంటి, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ టూ ఎక్స్ సారీ మైనస్ ఫోర్ వై ప్లస్ టూ వై అంటే టూ వై. దీనిలో ఏం కామన్ తీయొచ్చు, టూ అనేదాన్ని కామన్ తీస్తాం అంటే టూ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో అంటాం. ఫోర్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇదేంటి ఈక్వేషన్ నెంబర్, ఈక్వేషన్ నెంబర్ ఫైవ్ అనుకుంటాం. మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇది ఒక ఈక్వేషన్, అంటే ఈక్వేషన్ నెంబర్ ఫోర్ ఈక్వేషన్ నెంబర్ ఫైవ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో, ఫోర్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. దీన్ని బట్టి మనకి ఏం వాల్యూస్ రావాలి, ఎక్స్ వాల్యూ రావాలి, వై వాల్యూ రావాలి. సో ఇక్కడ ఏంటి, ఇది వై ఇది టూ వై, దీన్ని టూతో మల్టిప్లై చేస్తే వై వై క్యాన్సిల్ అవుతుంది. సో ఇంటూ టూ చేద్దాం, దీన్ని ఇంటూ టూ చేస్తే అప్పుడు టూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అట్లనే ఫోర్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడేంటి, టూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ టూ వై అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే సిక్స్ ఎక్స్, సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ అవుతుంది, ఈక్వల్ టు జీరో అవుతుంది. సిక్స్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, సెవెన్ బై సిక్స్ అవుతుంది. మనకు ఒక వాల్యూ వచ్చింది, ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెడితే మనకు వై వాల్యూ కూడా వస్తుంది. ఎక్స్ ప్లస్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో అనుకుంటాం, అంటే ఎక్స్ అంటే ఏం తెలుసు, సెవెన్ బై సిక్స్ ప్లస్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో. సెవెన్ మైనస్ సిక్స్ బై త్రీ ఈక్వల్ టు మైనస్ వై. ఇక్కడ ఏముంటుంది, సిక్స్ అనేది ఎల్సీఎం అవుతుంది. సెవెన్ మైనస్ ఎయిటీన్ ఈక్వల్ టు మైనస్ వై, మైనస్ లెవెన్ బై సిక్స్ ఈక్వల్ టు మైనస్ వై. అంటే వై వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, లెవెన్ బై సిక్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, సెవెన్ బై సిక్స్. వై వాల్యూ ఎంత వచ్చింది, లెవెన్ బై సిక్స్. ఇవి సెంట్రల్ పాయింట్, సెంటర్ పాయింట్ అవుతుంది, సెవెన్ బై సిక్స్ లెవెన్ బై సిక్స్.